सो हाई फ्रेंड्स वेसर की केजीआर चापल सो केजीआर चापल मन पुलदम सो पुल एट स्मेल अलागे मंच टेस्ट तो ग्रेवी तो एला चेता चूँ फस्टे मन गुप्पड़ गल्लुपो सो मुकल मत नरलैसे शुभ्र कौन अंत से कड़को शुभ्र नीट कड़कों एंक कड़ते मुखल रुचि पोदन सो ई विधा कड़कोनी बौल्लो मत यह विधा कड़ाई तीस मुखल मत सो मन पुलिसो कावास टमाटा अलग ईद पचिमीरका रूम उलपयू पद चल रबल दाचन चक् लवंगा सो दाटे इप्ड मन नून आई 300 ml नीचे लेदा 200 ml लप वेक नून बाग हीटन तरह मन पद चल रबल अलागे ఉల్లిపాయ ముక్కలు కోసిపెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా వేగనివ్వండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇప్పుడు అల్లం చిన్న పేస్ట్ ఒక స్పూన్ తర్వాత ఇంకొక అర స్పూన్ వేసుకోండి ఇది కూడా ఒక 2 నిమిషాలు బాగా వేగనివ్వండి ఇప్పుడు 1.5 స్పూన్ ఉప్పు తీసుకోండి मुखल को बेटेट उल्लिपाय मुखल का नीटल की तरवा टी स्पून पसपैते वेको पसक तरह मोतम बटो वेगन वेगन तरह मन कोसीपेक टमाटा मुखल कदा सो इपड़े याडेको टमाटा मुखल बुज्ज मत पैक दाका बेची इनको टमाटा मुखलों उ नीर अलग आई विधा वेदा बेचक वेक तरह इला चाप मुखल अट्ला अप्लाईसको इला अप्लाईसको चाप मुखल ने पद निम्स आगे किंद चाप मुखल ने पैकी पैक चाप मुखल केंदे उड़कती है पैने चाप मुखल उड़को सो अला उड़कीन तरह उड़केदा मन की किंद पैने पैकी कला मार्चको मार्चक तरह बल्ल उड़केदा पद निम्ल दाका उ అయి ఉడికిన తర్వాత 1.5 స్పూన్ కారం అయితే వేసుకోండి లేదా రుచికి సరిపడా కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత సుమారుగా 300 గ్రాములు చింతపండుని బాగా పిసికి నీళ్ళు ఈ విధంగా వచ్చిన తర్వాత చింతపండు పులుసుని మొత్తాన్ని పోసేసుకోండి అంటే సుమారుగా 1 లీటర్ నర అట్లా చింతపండు పులుసు అయితే పోసుకోండి ఇప్పుడు చింతపండు పులుసు బాగా చిక్కబడేదాకా బాగా ఉడికేయండి సుమారుగా 40 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపు బాగా ఉడికితే మనకి చింతపండు పులుసు అనేది బాగా చిక్కబడిద్ది మనకి చాప్ పులుసు అనేది చాప్ పులుసు కూడా బాగా చిక్క అనేది వచ్చేదన్నమాట సో 40 నిమిషాల నుంచి 30 నిమిషాల దాకా బాగా ఉడికేయండి మధ్య మధ్యలో మనకి చాప్ ముక్క అనేది 10 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ కలేదా చాప్ ముక్కలు కలుపుతూ చూసుకుంటూ ఉండండి सो इन सर पुल बरगत सो इन मैं इन मीडियम फ्लेम पेटेको इंका मन चाप मुखल मन तिप्कटू उम सो मैं फस्टे मन 1.5 स्पून साल्टे स्पून साल्टा कदा इप्ड स्पून साल्टेको एंकंपन पुलिस की दाखिल सरपो अलागे चाप मसाला फिश मसाला सो इत याडी साल्ट वेसको तरह अर टी स्पून धनिया पड़ी वेसको इप्ड अर टी स्पून अल्लम चिनपा पेस्ट वेसको वेसको तरह पद निमशाल मन की ग्रेवी अंत चिखड़ा सो चापल पुलिस अंत चिखड़ा बाग सो पद निमशाल आगन तरह पद निमशाल वेटी वेटे मन की इंकोद चिखड़ा बाग यह मैं वैसे मत मुक्ल को पड़ती सो చూశారు కదా మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసేసి గ్రేవీ అంతా బాగా అయితే అయిందన్నమాట సో ఈ విధంగా మనకి ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా అయితే వెయిట్ చేయాలి సో అప్పుడు అనేది మన గ్రేవీ బాగా చిక్కబడుతుంది సో ఇప్పుడు మనకి కొత్తిమీర వేసేసుకొని ఇంకా మనం దించేసుకోవచ్చు सो కర్రీ అయితే రెడీ అయిపోయిందన్నమాట సో ఇప్పుడు ఒక ముక్క తీసుకొని చూస్తాను టేస్ట్ ఎట్లా ఉన్నది అనేది సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఎటువంటి స్మెల్ లేదు అలాగే మనకి
టేస్ట్ అయితే చాలా సూపర్ ఉందన్నమాట. రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది అన్నంలోకి. సో ఇంతే పేరు సింపుల్గా మనం చేపల పులుసు ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచులర్స్ అయినా అలాగే ఎవరికైనా నార్మల్గా అయినా సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.